మనకు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. జరిగిన వెంటనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఆ సంఘటన నుంచి జరిగినటువంటి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఆ బోట్ ఏదైతే మునిగిపోయిందో వాళ్ళ ఆ బోట్లో ఇంకా కొంతమంది బాడీస్ ఏవైతే చిక్కుపోయాయో వాటిని తీసే విధానము నిజంగా చాలా కష్ట సాధ్యమైనది. దీనికి సంబంధించి మనం డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఆపరేషన్లో కూడా ప్రమాదం జరిగినట్టయితే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఆ కమిటీ ద్వారా ధర్మాణి సత్యం గారు ఏదైతే సక్సెస్ఫుల్గా తీసారో వారి ఏజెన్సీని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి కూడా చాలా చెప్పాం, మీరు వెళ్ళే ముందర మీ స్టాఫ్ యొక్క సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ బాగా చూసుకోండి అని చెప్పేసి. అందుకనే ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు చాలా చాకచక్యంగా చేసి తీసుకోగలిగారు. ఈ విషయంలో మనకు చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. మరి వారందరూ కూడా వచ్చి బోట్ తీయడం అనేది అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ వల్ల సాధ్యం కాదని చెప్పారు. మనకు గోదావరి నది కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో కూడా తగ్గడం వల్ల అదొకటి, తర్వాత ముఖ్యంగా ఈ ధర్మాడి సత్యం అండ్ గ్రూప్ ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి అనుభవం ఏదైతే ఉందో దాని ద్వారా తీయగలిగారు. అందుకనే వారికి మన కూడా, కాకపోతే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి మనము చర్యలు ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ బోటు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, వాళ్లకు తెలుసు గోదావరి రివర్ ఎటువంటిది, ఎలాంటి ప్రమాదాలకు గురవుతుంది ఏంటనేది. అలాంటప్పుడు మనం కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ముఖ్యంగా అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు రిస్క్ తీసుకోకండి. మన అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ఇప్పుడు కొత్తగా సూచనలు కూడా చేయబోతున్నాం, దాని ద్వారా గత ఫ్యూచర్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా